ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపలో మరి యొక్క పునరుద్ధాన దినాన ఆయన్ను ఆరాధించడానికి, ఆయన కనపరచడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 33వ సంగీతం, యెహోవా గద్దె ముందట, పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపాక్షేమములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభు, మా పెదవులు తెరుము, అప్పుడు మా నోరుని స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉండునట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకం నుంచి 83వ కీర్తన, రారే మన యేసు స్వామిని, పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. కనపడువాడ దోర దరిద్రత కూర్చెడివాడ
తారంబగుతన సభకు మకుటమటరారే మన యేసు స్వామిని చూతాము కోర్కెలూర ప్రియులారా ప్రేమిని పతిత పావనమౌ వేల్పట ఆనాది దేవాసుడై తేరి నాడక సతతము కడు దురితతమోయుతమకు ప్రతిదేశమునకు హితభాస్కరుడట గుణగనుడట కుతలం మనసరి పతితులతావను కృతుడై నాడక అతి పుణ్యతను శతచోడితము ప్రతముగ సిలువను నతడ సంగిన తొలి విజయించు ప్రతికిలేచిన మతి నమ్మిన మన గతీతడే నగరారే మన యేసు స్వామినే చూతాము కోర్కెలూరా ప్రియులారా ప్రేమినే కుదలే మహిమా వాడక కొల్చు సాధు హృదయు సొమ్ము మూటట చెదరిన గొర్రెల వెదక వచ్చన చిరుమలకు జన హృదయములన్నీ పదిలముగానే పదిగిడు వాడన నది తట మట జన పదవనముల మద శుభవాతను పలికిన వాడ సదయ తనందుల కక్షుల కిడెన వెదకి పరిపులకు వీరుల సగెన సదమల మోక్షము కదులకు విపుల ఇదిగో మనకి తడేలిన వాడకరారే మన యేసు స్వామిని చూతాము కోర్కెలూరా ప్రియులారా ప్రేమిని పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు వినయంతో ఒప్పుకుందాము. అందరము కలిసి ఒప్పుకుందాం. సర్వశక్తి మాలో క్షేమేమీ లేదు, అయినను మా ప్రభువు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా పాపపీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా తమ తప్పిదములు ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామముకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు, మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభునామం స్తుతింపబడునుగాక. ప్రార్థించుదాము. పెంతెకొస్తు తర్వాత 21వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, మత దిద్దుబాటు ఆదివారము, విశ్వాసమును
జీవితంలో వినూత్న పరిశోధన తిరిగి నూతనముగా బ్రతుకుట విశ్వాసమును తిరిగి కనుగొని మరలా జీవించుటకు బలమును ఆశ్రయమునైన దేవా ఇబ్బందులలో తక్షణ సహాయము చేయవాడవు దేవుని రాజ్య విలువలను మరోసారి పరిశోధించి స్థిరముగా దేవునికి అనుకూల జీవితము జీవించగలటకు సహాయం చేయము నీతి న్యాయముల కొరకైన ఆకలి దప్పులతో విశ్వాసముతో నీ సహవాసములో ఉండగలుగుటకు మాకు సహాయం చేయము దీని ద్వారా ఈ విశ్వాస ప్రయాణములో ప్రక్కకు మళ్ళిన వారిని నీ ప్రేమ చేత క్రమపరచగలిగిన వారముగునట్లుగా మమ్మను నడిపించుము నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచునున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనము కూర్చోనిండగా దీని యొక్క వాక్యము చదువుగా విందాం. మొదటి పాఠము 2 దినవృత్తాంతల గ్రంథము 34 అధ్యాయము 8 వచనం మొదలుకొని 21 వచనం వరకు గల వాక్యాన్ని చదువుగా విందాం. మొదటి పాఠముగా 2 దినవృత్తాంతల గ్రంథము 34 అధ్యాయము 8 వచనము ప్రారంభము. అతను ఏలుబడియందు 18 సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్య కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మాయాషేయను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోహాజు కుమారుడగు యోహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనషే ఎఫ్రాయిముల దేశమందు ఇశ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి యూదా బెన్యమీలందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పనిమీదనున్న పై విచారకర్తలకు ఇయగా దాన్ని బాగు చేయటకును యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపని మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయువారికి శిల్పాకారులకును దాన్ని నిచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీద పై విచారకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీలగు యాహాతు ఒబద్య అనువారును పని నడిపించుటకు ఏర్పరచబడిన కహతీయులగు జకర్య మెషుల్లాము అనువారును లేవీల్లో వాయిద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయువారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీలలో లేఖులను పరిచారకులను ద్వారపాలకులను అయిన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫాను చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజు నద్దుకు తీసుకుని పోయి రాజుతో ఇట్లెను, నీ సేవకులు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగి చేసి
పై విచారణకర్తల చేతికి పనివారి చేతికి దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాపాను రాజు సముఖమున దాని నుంచి చదివి వినిపించను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చెప్పుకొని హిల్కియాకును షాపాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోదుకును శాస్యగు షాపానుకును రాజు సేవకుడైన ఆశాయకును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలు యూదావారిలో శేషించున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడిన సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. ఈ మటుకు చదవలసిన మొదటి పాఠము సరే. అదేవిధంగా కూర్చునుండగా పత్రిక పాఠము చదవగా విందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7 వచనాలని చదవగా విందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యమును విందము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈ లాగువ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఈ మట్టుకు పత్రిక పాఠము సరి. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము చదువుగా విందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని 22వ వచనం వరకు గల వాక్యాన్ని చదువుగా విందాం. సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 22వ వచనం వరకు గల లేఖన భాగము చదవగా విందము. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి
అక్కడ కొన్ని దినములు ఉండెను యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఇంత మటుకు చదవలసిన సువార్త పాఠ్యభాగము సరియే. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకం నుంచి 363వ సంగీతం. ఓ యేసు భక్తులారా, మీ రాజు ధ్వజము పడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం. Yeah.
प्रभु येसुक्रीस्तु वारी प्रशस्तमैन नामंलो मी अंदरिकी शुभालनु तेलियजेस्तुंटुन्नानु। देवुनी महाकृपलो आयन सन्निधानंलो निलिचि आयन घनपरिचे भाग्यान्नि देवुडु अनुग्रहिंचिनंदुकु देवुनिकि वंदनालु स्तुति स्तोत्रालु चेल्लिस्तुंटुन्नानु। तल्लवंचि प्रार्थन चेद्दां। ప్రభు మా దేవ మా తండ్రి నీకు వందనాలు। నీ మహాకృపలో నీ పరిశుద్ధ మందిరములో నిన్ను ఘనపరచడానికి ఆరాధించడానికి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం। మీ కృప ఎంత అపారమైందో మీ ప్రేమ ఎంత ఉన్నతమైందో మరల మరల మా జీవితాల్లో మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు। ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని నీ వాక్కును మా అనుగ్రహించుమని మీ దీన సేవకునైన నన్ను మీ సిలువ చాటును వరకు పరుచుకొని మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్। దేవునికి స్తోత్రం కలుగును గాక। ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మత దిద్దుబాటు ఆదివారంగా మనం జరుపుకుంటా ఉన్నాం। సాంప్రదాయబద్ధంగా అక్టోబర్ నెల చివరి ఆదివారాన్ని మత దిద్దుబాటు ఆదివారంగా ఆచరిస్తూ ఉన్నాం। దీనికి కారణం ఏంటంటే 1517వ సంవత్సరంలో అక్టోబర్ నెలలోనే మార్టిన్ లూథర్ గారి రిఫార్మేషన్ ప్రారంభించబడింది। అక్టోబర్ నెల 13వ తారీఖున ఆయన తన 95 సిద్ధాంతాల ప్రతిని విటెన్బర్గ్ చర్చ్ ఆ ముఖద్వారానికి దాన్ని అంటించినాడు। దాంట్లో ఆయన సంఘములో ఉన్న ఆచార వ్యవహారాల గురించి, అవినీతి గురించి ఆయన మాట్లాడినాడు। ఆయన సంఘము ఇంకా బబులోను చెరలోనే ఉందని, క్రైస్తవులు ఆచార వ్యవహారాలకు బానిసలుగా ఉంటున్నారని, ఆయన సంఘములో ఉన్నటువంటి చెడును ఎత్తి చూపించాడు। పాపక్షమాపణ పత్రాలు అమ్ముట ద్వారా సంఘము చేస్తున్నటువంటి తప్పిదాన్ని ఆయన ఎత్తి చూపించాడు। మార్టిన్ లూథర్ గారి యొక్క ఈ ఉద్యమం ప్రపంచమంతా ప్రాకింది। ఆయన చెప్పిన మాటలు ప్రజలందరినీ మార్పు చెందేవిగా, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచేవిగా చేసినాయి। సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మాత్రమే అంగీకరించాలి అని, దానికి మాత్రమే లోబడాలని ఆయన చెప్పినాడు। ఇందు నిమిత్తమై ఆయన 5 మాటలు చెప్పినాడు, 5 సోలాస్ అంటారు। మొదటిది ఏంటంటే, కృప మాత్రమే మనల్ని రక్షణలోనికి తీసుకొస్తుంది, దేవుని కృప। రెండవది, స్క్రిప్చర్స్ ఎలోన్, ప్రభు యొక్క వాక్యం మాత్రమే మనల్ని దేవునిలో నడిపిస్తుంది। మూడోది ఏంటంటే, విశ్వాసం మాత్రమే మనల్ని దేవుని యందు నిలిచేదిగా చేస్తుంది।
తర్వాత క్రీస్తు మాత్రమే రక్షకుడు. ఐదవది మహిమ ఎల్లప్పుడూ దేవునికి మాత్రమే చెందాలి. ఈ ఐదు మాటల ద్వారా ఆయన సంఘములో ఉన్నటువంటి విశ్వాసాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి, దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన దైనందిన జీవితంలో, మన సంఘ విశ్వాస జీవితంలో విశ్వాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన ధ్యానాంశం విశ్వాసమును పునః కనుగొనుట మరియు పునః జీవించుట. విశ్వాసాన్ని తిరిగి కనుగొనాలా, విశ్వాసంలో తిరిగి జీవించడానికి మనల్ని మనం పురికొల్పుకోవాలి. హెబ్రీ పత్రిక 11:6 ఈ మాటలు రాయబడ్డాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలంగా ఉండలేం. కాబట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలా, విశ్వాసంలో జీవించాలి, విశ్వాసం నందు నిలిచి ఉండాలి, ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకనే పౌలు చెప్తాడు తిమోతికి రాసినటువంటి 2:4-7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పోరాటంలో, జీవన పోరాటంలో, మన పరుగులో, ఈ జీవన యాత్రలో దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి అగత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దైనందిన జీవితంలో మనము చాలాసార్లు అవిశ్వాసలంగా, అల్ప విశ్వాసలంగా, స్వల్ప విశ్వాసలంగా మారిపోయినాం. కొన్నిసార్లు విశ్వాసము లేని వారంగా, దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసేవారంగా ఉంటున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని తిరిగి మన జీవితాల్లో, మన సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కనుగొనాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది జరగాలంటే ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలోంచి 3 అంశాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది, దేవుని యొక్క వాక్యాన్ని తిరిగి చదవడం ప్రారంభించాలి. చాలాసార్లు వాక్యం చదవటం పూర్తిగా మర్చిపోయినాం. వాక్యం చదవక దారి మళ్ళిపోయినాం. పండుగ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా మారిపోయినాం. ఈ పరిస్థితుల్లో వాక్యాన్ని తిరిగి మన జీవితంలోనికి, మన సంఘ జీవితంలోనికి ఆహ్వానించే వారంగా ఉండాలి. వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని మన జీవితానికి, మన జీవన స్థితిగతులకు అన్వయించుకోవాలి. మన జీవితానికి అన్వయించబడనటువంటి వాక్యం మనం ఎంత చదివినా ప్రయోజనం ఉండదు. చదువుతున్న వాక్యం పరిశుద్ధాత్మ దేవుని చేత మనం సంధించబడతా ఉన్నప్పుడు ఆ వాక్యము మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఆ వాక్యం మనల్ని మారు మనసులోనికి, రక్షణానుభవంలోనికి నడిపించాలి. ఇవాళ మనం చదువుకున్నటువంటి మొదటి పాఠ్యభాగంలో యోషియా ఏలుబడిలో జరిగినటువంటి మత దిద్దుబాటు గురించి మనం చదువుకున్నాం. అక్కడ వారు దేశాన్ని, మందిరాన్ని పవిత్రపరిచారు, మందిరాన్ని బాగు చేసినారు. దేవుని మందిరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వారు పూర్తిగా మర్చిపోయినారు. ఆ పరిస్థితుల్లో మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నారు. ఆ పని చేసిన వారు కూడా చాలా నమ్మకంగా చేస్తారని వాక్యం చెప్తూ ఉంది. ఈ మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ధనంతో పాటుగా 14:14 చూస్తాం, మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను.
ధర్మశాస్త్రం కనబడింది అక్కడ మోషే ద్వారా ద్వితీయోపదేశకాండ ప్రతి అక్కడ వారికి కనబడింది అంటే వాక్యాన్ని వారు పూర్తిగా మర్చిపోయినారు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మర్చిపోయినారు ఆచార వ్యవహారాల్లోనే చిక్కుబడిపోయినారు అలాంటి పరిస్థితుల్లో ఈ శాస్త్రీయగు షాఫాను ఈ ధర్మశాస్త్రపు మాటలను రాజునకు వినిపించినాడు రాజు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటా ఉన్నాడో ఎప్పుడైతే వాక్యాన్ని విన్నాడో ఆయన తన వస్త్రాల్ని చింపుకున్నాడు చింపుకొని చదవబడినటువంటి వాక్యాన్ని ఆయన జీవితానికి ఆయన పితరుల జీవితానికి దేశములో ఉన్నటువంటి పౌరుల జీవితానికి ఆయన అన్వయించినాడు 21వ వచనంలో చూస్తాం మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనుకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది ఆయన రియలైజ్ అవుతా ఉన్నాడు ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న సమస్తాన్ని అనుసరింపకుండా ఉన్నారు యెహోవా ఆజ్ఞల్ని గైకొనకుండా ఉన్నారు సో దిస్ రియలైజేషన్ తమ పితరుల నుండి జరుగుతున్నటువంటి ఆ నిర్లక్ష్యం వాక్యం వేడల వాక్యాన్ని అనుసరించడం విషయంలో వారిని ఒక నిర్ణయం తీసుకోవడానికి పురికొల్పింది 31వ వచనంలో చూస్తాం పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడములను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనేను దేవుని ప్రియమైన బిడ్డలారా వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏ వాక్యం అనుసరిస్తున్నాం ఎక్కడ తప్పిపోయినాం ఎక్కడ వాక్యాన్ని గైకొనడం లేదో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు అది జ్ఞాపకం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు దాన్ని తోసివేయక వాక్యానికి లోబడ్డానికి మనల్ని మనం ఆయత్త పరచుకోగలగాలి ఇది మొదటి విషయం రెండవది ఎప్పుడైతే వాక్యం మనల్ని సంధిస్తుందో మనము మారు మనస్సు రక్షణానుభవంలోనికి తిరిగి ప్రవేశిస్తాం నామకార్థ క్రైస్తవులంగా పండగ క్రైస్తవులంగా పుట్టు క్రైస్తవులను చెప్పుకుంటూ క్రీస్తుని ఎరుగినటువంటి వారంగా ఉన్న మనం తిరిగి వాక్యంలోనికి రావాలని తిరిగి వాక్యాన్ని చదువుట ద్వారా వాక్యము చేత సంధించబడిన వారమై మారు మనసులోనికి రావాలని ప్రభువు కోరుతా ఉన్నాడు మారు మనసు పొందాలి ఈ మాటల్ని ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో చూస్తాం 2వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడాడు 5వ వచనంలో చెప్తున్నాడు నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేయుము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ చాలా వరకు మంచిగా ఉంటూ కొన్నిట్లో తప్పిపోయిన వారు ఇంకా నాకేంటి కొదువ అనుకుంటున్నవారు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో మనకు తెలుసు మనం క్రీస్తులో ఉన్నామో క్రీస్తులో లేమో భ్రమలో జీవించాల్సిన అవసరం లేదు క్రీస్తులో ఉన్నవారు వాక్యానికి లోబడతారు వాక్యానుసారంగా జీవిస్తారు క్రీస్తులో ఉన్నామనుకుంటున్న వారు క్రీస్తులో లేని వారుగా ఉండి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉంటారు అందుకనే ఇక్కడ 2వ వచనంలో చెప్తాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు ముందుకెళ్తే అబద్ధ బోధకులను పరీక్షించి కనుగొనివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అయినను జాగ్రత్త వినండి
మొదట నీకుండి నా ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు పడిపోయినావు, ఏ స్థితిలో పడిపోయో జ్ఞాపకం చేసుకునే మొదట క్రియ చేయి. మొదట నీకున్నటువంటి ప్రేమను వదిలితే దాన్ని మార్చుకోవాలి. తప్పు ఒకటి మోపబడతా ఉంది. దేవుని ప్రేమను బిడ్డలారా, వాక్యము మనల్ని ఖండిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని సంధిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాపాన్ని సహించడం మొదలైతే సంఘ స్టాండర్డ్స్ పడిపోతాయి. సంఘ సాక్ష్యం విషయంలో కాంప్రమైజ్ అవడం మొదలైతే క్రీస్తుకు దూరంగా జరిగిన వారంగా, క్రీస్తు లేని సంఘంగా మారిపోతాం. మన జీవితంలో కాంప్రమైజ్ కానీ డిప్లొమసీ కానీ మనల్ని ఏలనివ్వకుండా క్రీస్తు ఎడల ప్రేమ మనల్ని ఏలేదిగా ఉండాలి. మనం చాలాసార్లు లోకాన్ని గురించి ఆలోచన చేస్తాం. లోకం మనల్ని అంగీకరిస్తుందా లేదనేది కాదు ముఖ్యం, దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది. మన మంచి కార్యాలు, మనం చేసే పనులన్నీ క్రీస్తు మీద మనకున్న ప్రేమలో నుండి ఉద్భవించాలి. ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి తరము గతించిపోయింది, రెండవ తరములో ఉన్నటువంటి విశ్వాసులు మొదట ఉండినటువంటి ఆ జీల్ని, క్రీస్తు కొరకు వారు చూపాల్సినటువంటి జీల్ని కోల్పోయినారు. చాలా బిజీ చర్చ్గా ఉంది, చాలా పెద్ద సంఘము, చాలా బిజీ చర్చ్గా ఉంది. వారు చేసే పనులన్నీ వారికి, వారి యొక్క కమ్యూనిటీకి ఉపయోగకరమైనవిగా చేస్తూ ఉన్నారు. కానీ వారు చేస్తున్నది దేవుని ఎడల ప్రేమతో కాదు, కానీ రాంగ్ మోటివ్స్తో వారు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నట్లుగా మనం గమనిస్తాం. రెండవ అధ్యాయం 5వ వచనం ఈ మాటలు చెప్పినాడు ప్రభు, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. మారు మనసు పొందితే సరి, లేకపోతే నేనే నీ దగ్గరకు వస్తా, నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తా. అంటే ఏంటి? మారు మనస్సు లేనటువంటి సంఘాలు ఎఫెక్టివ్ సంఘాలుగా ఉండలేవు, దేవుని కొరకైనటువంటి పనిచేసే సంఘాలుగా ఉండలేవు. అలాంటి వాటిని ప్రభు అర్పేస్తాడు. ఆయన పర్పస్ని ఎవరైతే నెరవేర్చరో, ఏ సంఘాలైతే నెరవేర్చవో వాటిని ప్రభు అర్పేస్తాడు. కాబట్టే ఇక్కడ మనము మారు మనసు పొందాల్సినటువంటి ఆవశ్యకతను పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను సంఘంగా మారు మనస్సు అనుభవంలోనికి రావాలి. నీవు నేను ఆ మారు మనస్సులోని అనుభవంలోనికి రావడానికి వాక్యాన్ని చదవాలా. వాక్యము చేత ప్రేరేపించబడిన వారమై, వాక్యము చేత సరిచేయబడిన వారమై, వాక్యము చేత దిద్దుబాటు చేయబడిన వారమై, విశ్వాసములో ఎదుగుతూ మారు మనస్సు రక్షణ అనుభవాన్ని పొందిన వారంగా ఉండాలి. ఇది రెండో అంశం. మూడవది ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము, క్రీస్తు విశ్వాసులమైనటువంటి మనము దేవాలయం యొక్క పరిశుద్ధతను కాపాడాలి. దేవాలయం అనేది సంఘము సమకూడి దేవుని ఆరాధించే స్థలం, ఆయన నామాన్ని గణపరిచే స్థలం. సంఘ సహవాసములో ప్రభువు తను తాను ఆనందించుకునేటటువంటి సమయం, సంఘము యొక్క స్తుతులపై ఆయన ఆసీనుడై ఉండి తను తాను గొప్ప చేసుకునేటటువంటి సమయం. సంఘ ఆరాధనలలో సంఘ పరిశుద్ధతను కాపాడు వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 2:16 వచనంలో ఆయన దేవుని మందిరాన్ని పరిశుద్ధపరుస్తూ చెప్తున్న మాటలు, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పండి, నా తండ్రి ఇల్లు
వ్యాపార పొటిల్లుగా చేయకూడని చెప్పెను. ఇక్కడ తీసేయండి. దేవుని యొక్క గృహము వ్యాపార గృహంగా చేయొద్దు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మార్కు సువార్తలో చెప్తాడు కదా, 11వ అధ్యాయము 17వ వచనంలో, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని. నేను దేవుని యొక్క మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాల, అంతేగాని అది దొంగల గుహగా చేయడం, వ్యాపార పుటిల్లుగా చేయడం కుదరదని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవాలయాన్ని రాజకీయాలకు, కక్షలు సాధించడానికి, ధన సంపాదనకు దేవుని బిడ్డలారా వాడుకోవద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. అన్ని జనుల ముందు ఆ దేవుని నామాన్ని దూషణ పాలు చేయకుండా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ మందిరంని గురించి మాత్రమే కాదు కానీ మన దేహమైనటువంటి మందిరాన్ని గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయుల 3:16-17 ఈ మాటలు చూస్తాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మనము దేవుని ఆలయాలుగా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్తున్నాడు. ఆయన మందిరం పరిశుద్ధమైంది కాబట్టి మన దేహాలు, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘంగా, వ్యక్తులంగా, విశ్వాసులంగా మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి చోటిస్తున్నామో లేదా అని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన మనస్సుతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన మందిరాన్ని, మన జీవితాలని పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామో లేదా, వ్యాపార పుటిల్లుగా దేవునికి ఇష్టం లేని వాటితో నింపబడినటువంటి స్థలంగా మన హృదయాల్ని, మన యొక్క దేవాలయాల్ని మనము నింపుతూ ఉన్నట్లయితే దేవుని బిడ్డారా, ఇది అనుకూల సమయం ప్రభు వైపు నాకు మళ్ళుకోవడానికి, దేవుని యొక్క వాక్యంలోనికి మళ్ళుకోవడానికి ఇది అనుకూల సమయం. అలాంటి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించి తన దిద్దుబాటును మనకు అనుగ్రహించి ఆయనలో నిత్యము నిలిచే వారంగా, నిత్యము ఆయన యందు అంటుకట్టబడిన వారంగా ఉండడానికి దేవుడు తన కృపను విస్తరింపజేయునుగాక. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు వందనాలు. నీ మహాకృపలో నీ బిడ్డలైన మమ్మలను మీరెంతగానో ప్రేమిస్తున్నందుకు వందనాలు. సమయానుకూలమైనటువంటి దిద్దుబాటు సమయాలని మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఈ దిద్దుబాటు సమయాలను మేము ఉపయోగించుకుంటూ మా జీవితాలని నీ యందు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. వాక్యము తిరిగి చదవడానికి, వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటూ మా జీవితాలు కొనసాగించుకోవడానికి సహాయం దయచేయండి. మరో మనసుతో కూడినటువంటి ఆయన విశ్వాస సహితమైన జీవితాలను మాకు దయచేయండి. అప్పుడు మేము పరిశుద్ధమైన జీవితాలు జీవించగలుగుతాం. మా మందిరము, మా ఆరాధనలు, మా సంఘ జీవితం నీకు సాక్ష్యార్థమై నిలిచేవిగా ఉంటాయి. అలాంటి కృపలోనికి నిపుణులైన మమ్మల్ని అందరినీ నడిపించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అపోస్తల విశ్వాస సూత్రాన్ని అందరము కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడెను. చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములో దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు తోడై ఉండును గాక.
ఆత్మకును తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభావమును కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభావమును కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందున నెరవేర్చుట భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం మాకు దయచేయుము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో ఏకాదశిని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమైన ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు చేయుదము. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానము వారికి దయచేయుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. నీ వేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యము దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయుము. ఓ దేవా, నీ మీద తప్ప భూలోకము ఏలువాడు మరి ఎవడు లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణుజొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగుదేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములు పడకుండను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున. మా పనులను నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తిగల దేవా, ఈ సమయం మందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదనన్న మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఏహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 325వ కీర్తన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము పల్లవి, మొదటి 3 చరణాలని పాడుకుందాం. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుందకు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుందకు నాయనా
నాయనా